మొన్నటి ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓవైపు పాలనపై పట్టు సాధిస్తూనే మరోవైపు ఇన్నేళ్ళు పార్టీకి విధేయులుగా పనిచేసిన కార్యకర్తలకు, నేతలకు, స్థానిక కార్యకర్తలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నామినేట్ పదవులతో పాటు క్యాబినెట్లోనూ వారికి సరైన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తమ నాయకుల జాబితాను, పార్టీ కోసం కష్టపడిన నేతల వివరాలను ప్రత్యేక బృందాల ద్వారా తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు అందరి దృష్టి క్యాబినెట్ విస్తరణపై పడింది. తెలంగాణ క్యాబినెట్లో మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ 6 పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈయననే పార్టీలో సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖులు తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వివిధ సామాజిక సమీకరణాలు, వివిధ రాష్ట్ర పరిస్థితులు, అనేక కోణాల్లో ఇప్పటికే క్యాబినెట్ కూర్పు పూర్తి చేసింది. అయితే ఇందులో మిగిలిన 6 సీట్లని, 6 పదవులని ఇప్పుడు కొత్తగా ఎవరికి కట్టబెట్టాలి అనే విషయంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. మొత్తం విషయం ఎలా ఉన్నా ముఖ్యంగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో కీలకంగా ఉన్న రంగారెడ్డి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పరంగా ఎంతో అభివృద్ధి చెందిన రంగారెడ్డి జిల్లాలో ఈసారి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 34 నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. మిగతా స్థానాలన్నీ వేరు వేరు పార్టీలు గెలవచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సత్తా చాటి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లా నుంచి ఎవరికి ప్రాతినిధ్యం తగ్గలేదు. కానీ మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ వస్తున్న రంగారెడ్డి జిల్లా నేతలు ఈసారి తమకు మంత్రివర్గంలో స్థానం కావాలని అడుగుతూ ఉన్నారు. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మల్రెడ్డి రంగారెడ్డి పేరు. గతంలో 2 సార్లు, ఓసారి టీడీపీ తరఫున, మరోసారి కాంగ్రెస్ తరఫున పనిచేసిన మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి విజయం సాధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం మీద గెలుపొందిన కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. దాంతో ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ గణాంకాల నేపథ్యంలో తనకు రంగారెడ్డి ప్రాతినిధ్యం, రంగారెడ్డి తరపున, రంగారెడ్డి జిల్లా తరపున తనకు మంత్రివర్గంలో చోటు కావాలని అడుగుతా ఉన్నారు. అంతేకాదు, గతంలో కేసీఆర్ పరిపాలనలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పరిపాలించిన టైంలో రాజకీయ పునరేకీకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆ సమయంలోనే రంగారెడ్డి జిల్లాలో చాలా పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కోటలు బీటలవారాయి. రంగారెడ్డి జిల్లా నుంచి చాలామంది కాంగ్రెస్ నేతలు వేరే వేరే పార్టీల్లోకి చేరారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో చాలా బలహీన పడిపోయింది. ఈ విషయం గత 2 సార్లు ఎన్నికల్లో నిరూపితమైంది. మొన్నటి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. వీటన్నిటిలో ఈ పరిస్థితులన్నింటినీ ఎదురెడ్డి గెలుపొందిన మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే. కాబట్టి ఇప్పుడు తన సీటు కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ ఇటీవలే పార్టీలో చేరిన దానం నాగేందర్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వాస్తవానికి దానం నాగేందర్ మొదటి నుంచి కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత, కాంగ్రెస్లో చాలా పరిచయాలున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి సైతం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన టీఆర్ఎస్ పార్టీ తరఫునే పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇటీవల ఎంపీ ఎలక్షన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీద పోటీ కోసం కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం వెతగ్గా నాగేందర్ దొరికారు. దాన నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపొందడం, బీజేపీ విజయం సాధించడంతో దాన నాగేందర్ ఓడిపోయారు. అయినా కానీ తను చేరినప్పుడే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరిక సమయంలోనే తాను ఒకవేళ ఎంపీగా గెలవని పక్షంలో తనకు రాష్ట్ర క్యాబినెట్లో స్థానం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సైతం మొదట్లో హామీ ఇచ్చారు అని జోరుగా ప్రచారం సాగింది. అందరూ దానం నాగేందర్ చాలా సీనియర్, తనకే తగ్గుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇటీవల ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్, ఢిల్లీలో హైకమాండ్ నేతలను, పార్టీ హైకమాండ్ నేతలను కలిసి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. పార్టీలో
రాష్ట్రంలో చేపట్టబోయే పదవుల్లో కీలకమైనవి, ముఖ్యంగా క్యాబినెట్ వంటి పదవులు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే ఇవ్వాలని తమ హైకమాండ్ నిర్ణయించిందని వెల్లడించారు. దాంతో దాన నాగేందర్ ఆశలు పూర్తిగా సన్నగిలినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే దాన నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఇక ఈ విషయాలు పక్కన పెడితే సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాల్లో, ఈ జిల్లా పరిధిలో మొత్తం 42 మందిలో 3 కొత్త వాళ్ళు గెలిచారు. 3 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. అందులో మల్రెడ్డి, రంగారెడ్డి సీనియర్ కాక మిగతా ఇద్దరు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాబట్టి ఏ ప్రాతిపాదికను చూసినా కానీ మల్రెడ్డి, రంగారెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.